పనిలో అలసటను చాలామంది అనుభవిస్తుంటారు. అలాగే నీరసంతో కూలబడుతుంటారు. పని చేసేటప్పుడు తినడం కూడా మానేసి పనులు చేస్తారు. ఇలాంటి వారు శరీరంలో శక్తిని కోల్పోయి నీరసిస్తుంటారు. అప్పుడు తక్షణ శక్తి అందాలంటే ఈ పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కప్పు ఓట్మిల్ను పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకున్నా ఫలితాలుంటాయి. ఓట్మిల్లోని పీచు ఇతర కార్బోహైడ్రేట్ వల్ల శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు మీ ఉత్సాహానికి ఊపునిస్తాయి. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. చాలాసార్లు మనకు తెలియకుండానే పనిలో పడి గ్లాసు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల డీహైడ్రేషన్ తలెత్తుతుంది, ఫలితంగా చెప్పలేని నీరసం. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఒక గ్లాసు చల్లని మంచినీటిని తాగండి, శక్తి పుంజుకుంటుంది. ఆ నీటిలో కొద్దిగా పంచదార కానీ ఉప్పు కానీ వేసుకుంటే శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి అందుతాయి. లేదా గ్లాసుడు పండ్ల రసం, బత్తాయి, నారింజ వంటి రసాలు తాగితే మరీ మంచిది. వీటిలో ఉండే ఏ సి B1 విటమిన్లకు మిమ్మల్ని హుషారుగా ఉంచే శక్తి ఉంది. అలాగే పెరుగు, ఇది తక్షణ శక్తినిస్తుంది. ఇందులోని సహజ చక్కెరలు అలసిన మనసుకి ఉత్సాహాన్నిస్తాయి. ఇక పెరుగులోని మాంసకృతులు క్రమంగా శక్తినందిస్తూ ఆ ఉత్సాహం ఎక్కువసేపు నిలబడేట్లు చేస్తుంది. దీనిలోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబుతో బాధపడుతుంటే ఆ చికాకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని భోజనంలోనే కాకుండా రోజులో ఒకసారైనా అరకప్పు తీసుకుంటే మంచిది. అలాగే ఎండుద్రాక్ష, వాల్నట్స్, బాదం, ఈ గింజలు కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. వీటిలోని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా త్వరగా శక్తిని విడుదల చేస్తాయి. ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే ఇవి గుప్పెడు తిని చూడండి. ఇవి చక్కని అల్పాహారం కూడా. రోజువారి ఆహారంలో ఇనుము ఉండేలా చూసుకుంటే మాటిమాటికి నీరసం రాదు. పాలకూర, తోటకూర వంటి వాటిలో ఇనుము సమృద్ధిగా అమురుతుంది. అలాగే ఇవి తింటే నీరసం దరికిరాదు. పాలకూర, తోటకూర వంటి వాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా బాధించదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.